అమెరికాలో కరోనా ప్రభావం ఎలా ఉంది? వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నుంచి వైద్యులకు ఏ మేరకు అవగాహన ఏర్పడింది? ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న మందులు ఎలా వినియోగించాలి? అమెరికాలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ప్రముఖ వైద్యులు మహేష్ బిక్కినితో ప్రత్యేక ముఖాముఖి. ప్రపంచంపై కరోనా కరాల నృత్యం కొనసాగుతుంది. కేసుల సంఖ్య కోటికి చేరువవుతుంది. అటు లాక్డౌన్ నిబంధనల్లో బ్రిటన్, స్పెయిన్, బ్రెజిల్ వంటి దేశాలు సడలింపులు ఇస్తున్నాయి. వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు ప్రయోగాలు కొనసాగుతుంటే అమెరికా, భారత్లో మాత్రం యాంటీవైరల్ డ్రగ్ అందుబాటులోకి వచ్చాయి. అసలు ఈ యాంటీవైరల్ డ్రగ్ ఎలా పనిచేస్తుంది, ఏ మేరకు ఫలితాలు ఇస్తుందో, అమెరికాలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ప్రముఖ వైద్యులు మహేష్ బింకిన గారు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నారు. మహేష్ గారిని అడిగి అమెరికాలో తాజా పరిస్థితిని తెలుసుకుందాం. మహేష్ గారు, అమెరికాలో కరోనా పరిస్థితి ఎలా ఉంది, అందుబాటులోకి వచ్చిందా? నమస్కారం అండి. మేము న్యూజెర్సీలో ఉంటాం. న్యూయార్క్, న్యూజెర్సీలో మార్చ్, ఏప్రిల్, మేలో బాగా పీక్గా ఉంది. ఇప్పుడు మాకు బాగా తగ్గింది. కాకపోతే కొన్ని సదరన్ స్టేట్స్లో ఇప్పుడు పెరగటం జరుగుతుంది. పూర్తిగా కంట్రీ మొత్తం మీద కంట్రోల్లో లేదు. సార్, ఇప్పుడు కరోనా వ్యాప్తి ప్రారంభమై 6 నెలలు దాటింది. ఈ కరోనా చికిత్సపై వైద్యులకు ఏ మేరకు అవగాహన వచ్చిందంటారు? రీసెర్చ్ జరుగుతుందండి. చాలా రకాలుగా అది వైరస్ని చంపేయటం ఎలాగా, వైరస్ వచ్చాక ఆ వైరస్ వచ్చి కాజ్ చేసే సిమ్టమ్స్ని కానీ ఆర్గన్ డ్యామేజ్ని కానీ ఎలా ప్రివెంట్ చేయాలి అనేది, ఇట్లాగా డిఫరెంట్ డ్రగ్స్ ట్రై చేస్తున్నారు. సరే, న్యూజెర్సీలోని మీ ఆసుపత్రిలో ఏవైనా నూతన విధానాన్ని ఆవిష్కరించారా? అక్కడ ఎలాంటి చికిత్సా విధానాన్ని పాటిస్తున్నారు సార్? వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు దాకా పబ్లిష్ అయిన రీసెర్చ్ని బట్టి అంటే ఒక సింపుల్ ప్రోటోకాల్స్ అండి. ఒకటి యాంటీకొయాగ్యులేషన్. ఈ కరోనా డిసీజ్ వచ్చినప్పుడు మోడరేట్ టు సివియర్ క్రిటికల్గా ఉన్న పేషెంట్స్, వీళ్ళు ఒక 20% మంది ఉంటారు. వాళ్ళకి బ్లడ్ క్లాట్స్ విపరీతంగా ఫామ్ అవటం చూస్తున్నాం. ఆ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవటం వలన లంగ్స్లో కానీ హార్ట్లో కానీ కిడ్నీలో కానీ ఎక్కడ ఎఫెక్ట్ అయితే ఆ ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది. పర్టికులర్గా లంగ్స్ డ్యామేజ్ అవ్వటం వలన ఆక్సిజన్ లేకపోవటం, వాళ్ళు వెంటిలేటర్ మీదకి వెళ్ళటం జరుగుతుంది. సో ఆ విషయంలో ఇప్పుడు పేషెంట్స్ అడ్మిట్ అయినప్పుడు వెంటనే వాళ్ళని బ్లడ్ థిన్నింగ్ మెడిసిన్స్ మీద పెట్టి అగ్రెసివ్గా వాళ్ళని మానిటర్ చేస్తూ, వాళ్ళు ట్రీట్మెంట్ అయిపోయి ఇంటికి వెళ్ళినా కూడా ఒక 4 వారాలు బ్లడ్ థిన్నింగ్ మెడిసిన్స్ పెట్టడం వలన ఈ బ్లడ్ క్లాట్లు వచ్చే కాన్సిక్వెన్సెస్, హార్ట్ అటాక్లు, స్ట్రోక్లు తగ్గటం జరిగింది. సో అది ఒక ట్రీట్మెంట్. ఇంకొకటి డెక్సామెథాసోన్ అనే స్టీరాయిడ్, అది రీసెంట్గా పబ్లిష్ అయిన డేటా చూస్తే దాన్ని ఎర్లీగా స్టార్ట్ చేస్తే సివియర్ పేషెంట్స్లో వెంటిలేటర్కి వెళ్లకుండా ఉండే కంట్రోల్ చేయగలుగుతాం అనేది ఒకటి కనపడుతుంది. సివియర్కి తగ్గించి పేషెంట్స్ కొంచెం రికవర్ అవ్వటానికి కొంచెం ఎర్లీగా రికవర్ అయ్యే ఛాన్స్ కనపడుతుంది. ఇంకోటి రెమ్డెసివార్ అనే యాంటీవైరల్ డ్రగ్ ఒకటి, దాని మూలాన ద డ్యూరేషన్ అంటే ఆ వ్యాధి ఎన్నాళ్ళు ఉంటుంది ఒక మనిషిలో అనేది తగ్గిస్తుంది. సో ఇదివరకు 15 రోజులు, 20 రోజులు ఉండేది. ఈ మందు వాడటం వలన ఒక 5 రోజులు, 10 రోజుల్లోనే ఆ మనిషి బాగుపడటం జరుగుతుంది. ఇప్పుడు రెగ్యులర్గా అంటే వీళ్ళు ప్రతి పేషెంట్కి కాదు, హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంటు వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్ లోగా ఉండి లంగ్స్లో నిమోనియా ఉంటే అతనికి బ్లడ్ థిన్నింగ్ మెడిసిను, రెమ్డెసివారు ఇమీడియట్గా మొదలు పెడుతున్నాం. దాని మూలాన మా హాస్పిటల్లో చూసింది ఏంటంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వెంటిలేటర్ దాకా వెళ్ళటం, దాంతోపాటు చనిపోవటం కూడా తగ్గింది. ఇప్పుడు ఇంకా కొన్ని కన్వల్సెంట్ ప్లాస్మా, ఇవన్నీ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయండి. స్టడీస్ అవి ఇంకా పూర్తిగా రాలేదు. సో కన్వల్సెంట్ ప్లాస్మా ఇవ్వటం వలన కొంచెం తగ్గుతుందా అనేది. ఇప్పుడు ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు సైటోకైన్ స్టామ్ అనేది వస్తుంది. అది వచ్చినప్పుడు ఇమ్యూనిటీ, బాడీ అంతా ఇమ్యూనిటీ విపరీతంగా పెరిగిపోయి రియాక్షన్ వచ్చి బాడీ అంతా డ్యామేజ్ అవుతుంది. దాన్ని బ్లాక్ చేయటానికి IL-6 ఏజెంట్స్ ఉన్నాయి, డ్రగ్స్, అవి కూడా ట్రై చేస్తున్నాం. అది ఇంకా మనకి పూర్తి డేటా లేదు, అన్ని ఫేజ్ 3లో ఉన్నాయి. ఈ కన్వల్సెంట్ ప్లాస్మా, ఈ ఇంటర్లుకిన్-6 బ్లాకింగ్ డ్రగ్స్, వీటి వలన కూడా ఏమన్నా ఎఫెక్ట్ ఉందా అనేది ఒక 3 నెలలు, 6 నెలలు తెలిస్తే
వాటి మీద బాగుంటే అప్పుడు అడిషనల్గా మనం ట్రీట్మెంట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు అట్లీస్ట్ కొంచెమైనా ఈ ట్రీట్మెంట్ ఉంది, ఇంకా నెక్స్ట్ 3 నెలల్లో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి దాని మూలాన మనం పేషెంట్ని బాగా ట్రీట్ చేయగలుగుతాం అనేది నా అభిప్రాయం. అంటే యాంటీవైరల్ డ్రగ్స్ మీరు చెప్పిన 2 రకాలు కూడా ప్రభావం చూపుతున్నాయి, ఇది ఫలితాలు ఇస్తుంది అంటారు? ఫలితం ఇస్తుంది, అంటే ఇది పూర్తి ట్రీట్మెంట్ కాదు. కాకపోతే మనకు ఉన్న దాంట్లో ప్రస్తుతంలో మార్చ్ ఏప్రిల్లో చూసుకుంటే ఇప్పుడు ఈ మందులు వాడటం వలన పేషెంట్స్ తొందరగా కోలుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ 6 మంత్స్లో కానీ సంవత్సరంలో కానీ మనకి ఇంకా మంచి డ్రగ్స్ దొరుకుతాయి, దాన్ని బాగా కంట్రోల్ చేయగలుగుతామని హోప్ ఉంది. అంటే ఫావిపిరావిర్ అమెరికాలో ఇప్పటికే వినియోగిస్తున్నారు సార్, దీనికి ఇండియాలో కూడా ఇటీవలే ఔషధ నియంత్రణ సంస్థ ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది, ఇక్కడ కూడా వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నారు, ఇది ఏ మేరకు పనిచేస్తుంది అంటారు? అది ఫావిపిరావిర్ ఇది రైట్ నౌ ఫేజ్ 3 ట్రయల్స్లో ఉన్నాయండి. ఇప్పుడు ఇండియాలో నేను కూడా విన్నాను, ఇండియాలో అవైలబుల్ అని. అది కూడా మైల్డ్ మోడరేట్ డిసీజ్కే వాడుతున్నారు ప్రస్తుతానికి. ఇంకా ఫేజ్ 3 ట్రయల్ అయితే దాని వలన మనకి సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంటే అప్పుడు సివియర్ పేషెంట్లు, క్రిటికల్ పేషెంట్లు, అలాంటి పేషెంట్లు ఇది వాడటం దాని వలన బెనిఫిట్ ఉంది అని ప్రూవ్ అయితే అప్పుడు ఇంకా ఎక్కువ మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. మనకి ఫేజ్ 3 ట్రయల్స్ అయితే కానీ మనకు అప్పుడు మనకు ఆ విషయం తెలియదు. అంటే ఫావిపిరావిర్ కానీ మీరు చెప్పిన మరో 2 యాంటీవైరల్ డ్రగ్స్ కానీ ఈ ఔషధాలు ఏ మోతాదులో ఏ స్టేజ్లో ఇవ్వచ్చు అండి, ఎలా ఇస్తారు మీరు? అంటే ఇప్పుడు ఇప్పుడు ఫావిపిరావిర్ ఎర్లీ స్టేజెస్లో అంటే మీకు లోడింగ్ డోస్ ఇచ్చి ఒక 15 డేస్ అట్లా వాడతారు, అది మైల్డ్ మోడరేట్ డిసీజ్ వాళ్ళకి. ఇప్పుడు రెమ్డెసివార్ ఉంటే రెమ్డెసివార్ మేము మోడరేట్ టు సివియర్ డిసీజ్ వాళ్ళు హాస్పిటల్కి అడ్మిట్ అయిన స్టేజ్లో వాడతాము. అది యూజువల్లీ 200 మిలిగ్రామ్స్ ఇంట్రామెనస్గా ఇచ్చి 100 మిలిగ్రామ్స్ డైలీ డోస్ కింద ఇంకో 4 రోజులు ఇస్తాం, మొత్తం 5 రోజులు ఇస్తాము. ఇప్పుడు యాంటీకోయాగులేషన్ అంటారా, అది ఇనీషియల్గా మొదలుపెట్టి దాని తర్వాత ఒకసారి కొంచెం పేషెంట్ స్టెబిలైజ్ అయ్యాక ట్యాబ్లెట్స్లో ఉండే బ్లడ్ థినింగ్ మెడిసిన్స్ ఎపిక్సబాన్ అని, రివరాక్సబాన్ అని ఆ డ్రగ్స్లోకి స్విచ్ చేసి వాళ్ళని ఇంటికి పంపటం జరుగుతుంది. ఇండియాలో వార్ఫరన్ అని కూడా ఉంటుంది, అది కూడా వాడచ్చు. సో ఈ ఎపిక్సబాన్, రివరాక్సబాన్ కూడా ఇండియాలో బాగానే అవైలబుల్. అంటే ఇప్పుడు ఈ యాంటీవైరల్ డ్రగ్స్ అన్ని వాడిన తర్వాత యుఎస్లోగా ఏమైనా మోర్టాలిటీ రేటు తగ్గిందా సార్? దానితోటి వెంటిలేటర్లోకి వెళ్ళకపోవటం వలన దాని తర్వాత మోర్టాలిటీ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఇంకా ఇంకా స్టడీస్ జరుగుతున్నాయి, ఇంకా ర్యాండమైజ్ స్టడీస్, మల్టీ సెంటర్ పెద్ద పెద్ద స్టడీస్ జరుగుతున్నాయి. అవి ఇంకొక 3 నెలలు 6 నెలలో మనకి డేటా వస్తుంది, దాని మూలాన ఇంకా మనకి బెటర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. గుండె వైద్య నిపుణులుగా మీరు ఎంతోమంది కరోనా రోగులకు చికిత్స అందించారు సార్, కరోనా సోకిన వ్యక్తి కార్డియాక్ పేషెంటు ఎంతవరకు కోలుకుంటున్నారు సార్? అంటే కరోనా వచ్చినప్పుడు హార్ట్ 2 విధాలుగా ఎఫెక్ట్ అవుతుందండి. ఒకటి మయోకార్డైటిస్ అని, హార్ట్ మజిల్ని ఎఫెక్ట్ అయ్యి మజిల్ అంతా బాగా వీక్ అయిపోతుంది. అది వీక్ అయిపోతే ఆ స్టేజ్లో ఉన్న పేషెంటు రికవర్ అవ్వటం చాలా కష్టం. కొంచెం స్టెబిలైజ్ చేయడానికి వేరియస్ ట్రీట్మెంట్స్ వాడతాము. ఇంకో రెండో విధంగా హార్ట్ ఎఫెక్ట్ అయ్యేదంటే బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యి హార్ట్ అటాక్ రావటం. అలాంటి కండిషన్లు మేము రెగ్యులర్గా కార్డియాక్ క్యాథరైజేషన్లో ల్యాబ్లోకి వెళ్ళి దాన్ని ఆ బ్లడ్ క్లాట్స్ని రిమూవ్ చేసి స్టెంట్లు పెట్టడం అలా చేసి ఆ స్టేజ్లో వాళ్ళు బాగానే రికవర్ అవుతున్నారు. సో కార్డియోమయోపతి, మయోకార్డైటిస్ వాళ్ళు కొంచెం వాళ్ళ కండిషన్ను మనం ఎంత మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చినా యూజువల్లీ క్రిటికల్గా ఉంటుంది. సార్ ఇప్పుడు ఈ కార్డియాక్ పేషెంట్లకు కూడా మీరు చెప్పినటువంటి యాంటీవైరల్ డ్రగ్స్ వాడవచ్చా అండి? వాడచ్చండి. అంటే ఇప్పుడు వాళ్ళకి కరోనా వస్తే, కరోనా డిసీజ్ వచ్చి వాళ్ళు ఆక్సిజన్ లెవెల్ లోగా ఉండి న్యూమోనియా, లంగ్స్ ఇన్ఫెక్ట్ అయితే ఆ స్టేజ్లో డెఫినెట్గా వాడచ్చండి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజుకు 100,000కు చేరుతుంది, ఈ రీతిలో కేసులు పెరుగుతూ పోతే అసలు ఎప్పట్లోగా ఏమైనా అదుపు చేయగలం అనుకోవచ్చా? అంటే అదుపు మనం చేయగలమో లేదో మనకు తెలియదండి. కాకపోతే మనం చేసే ప్రయత్నాలు మనం చేయాలి. ఒకటి మనం అందరూ అర్థం చేసుకోవాలంటే కరోనా ఎక్కడికి వెళ్ళదు, కరోనా మనతోనే ఉంటుంది. సరే, మార్చి ఏప్రిల్ నెలలో అమెరికాలో ఏ విధంగా అయితే కేసులు నమోదయ్యాయో ఇప్పుడు భారత్లో కూడా అలానే కేసులు ఉధృతి ఎక్కువగా ఉంది, దీనిపై మీ విశ్లేషణ ఏంటండి?
అంటే మనకి ఇండియాలో డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ దాన్ని బట్టి కూడా ఈ వైరస్ స్ప్రెడ్ అవటం బాగా ఎక్కువ జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మార్చ్ ఏప్రిల్లో మాకు ట్రీట్మెంట్స్ అనేది తెలియలేదు. ఈ ఇప్పుడు నేను చెప్పిన రెండు మూడు సింపుల్ ట్రీట్మెంట్స్ కూడా అప్పుడు లేవు. అట్లీస్ట్ మనకి ఉన్నాయి కాబట్టి కొంచెం మనం హెల్ప్ చేయొచ్చు ఈ కరోనా డిసీజ్ వచ్చిన పేషెంట్లకి అని కొన్ని సాటిస్ఫాక్షను మనకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది. సార్ ఇప్పుడు అమెరికాలో మీరు ముందు నుంచి వైద్యం చేస్తున్నారు కాబట్టి మీకు కొంత వైద్యంపై అవగాహన వచ్చింది. ఇండియన్ వైద్యులకు మీరు ఎలాంటి సూచనలు సలహాలు ఈ మెడికేషన్లో ఇస్తారు? అంటే ఇప్పుడు నేను చెప్పిన సింపుల్ ట్రీట్మెంట్స్ దట్ మేము వాడుతున్నాయి, యాంటీకోయాగ్యులేషన్ కానీ, రెమ్డెసివార్ కానీ, డెక్సమెథజోన్ కానీ అప్రాప్రియేట్ పేషెంట్లో వాడితే వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుందని నేను చెప్తాను. ఇండియాలో డాక్టర్స్ అందరికీ లిటరేచర్ తెలుసు, వాళ్ళు చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు. సో వాళ్ళు ఇలా వాడుతూ హెల్ప్ చేయగలుగుతారు పేషెంట్లు అని అనుకుంటున్నాను. సార్ ప్రపంచవ్యాప్తంగా కరోనాకు వ్యాక్సిన్ను కనుగొనేందుకు విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి. అటు బ్రిటన్, ఇటు అమెరికాలో కూడా దీనిపై అధ్యయనాలు ఎన్నో చేస్తున్నారు, పరిశోధనలలో శోధిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ఎప్పట్లోగా ఏమైనా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? అది చెప్పడం డెఫినెట్గా చెప్పడం కష్టం అండి. బట్ మనకి అది పూర్తిగా వచ్చాక కూడా అది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది కూడా మనకి తెలియదు. అంటే అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, మోడర్నా కంపెనీలు సంయుక్తంగా ఓ వ్యాక్సిన్ థర్డ్ స్టేజ్లో ఉంది అని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. దీని ఫలితాలు ఏమైనా వెల్లడవుతున్నాయా సార్? అంటే ప్రస్తుతానికి ఇంకా డీటెయిల్స్ తెలియవండి. అంటే ఫేజ్ టూలో వాళ్ళు చెప్పేది రిజల్ట్స్ బాగున్నాయనేది, అది మనం పూర్తిగా డీటెయిల్స్ వచ్చేదాకా మనం ఏమి మనం అంటే గెస్ చేయటం అనవసరం. బికాజ్ ఫేజ్ త్రీలో ఏదన్నా ప్రాబ్లం రావచ్చు. ఇది వ్యాక్సిన్ అనేది ఒకసారి ప్రొటెక్షన్ కాకుండా ఆ లెవెల్ ఎంత లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇవ్వగలిగేది అనేది కూడా చూడాలి. ఇండియన్స్కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి సార్? వ్యాక్సిన్ వచ్చే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ప్రజలు కూడా ప్రతి వాళ్ళు ఫేస్ మాస్క్ వేసుకుంటూ, అన్నెసరీ కాంటాక్ట్స్ తగ్గించుకుని, హ్యాండ్ వాష్ చేసుకుంటూ, ఇవన్నీ ప్రివెన్షన్ మెజర్స్, సింపుల్ మెజర్స్, హైజీన్ మెజర్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ నెంబర్ వన్. నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది డాక్టర్ మహేష్ బింకిన గారు చెప్పినటువంటి సమాచారం. కరోనాకు మొదటి మందు భౌతిక దూరమేనని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ తమ జాగ్రత్తలో ఉండాలని మహేష్ గారు సూచిస్తున్నారు. రంగారావు, ఈటీవీ భారత్.